ఓం నమో వెంకటేశాయ ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి జ్యేష్ఠ మాస విశిష్టతను ఈ రోజు కొంత తెలుసుకుందాం ఏకో వశి సర్వభూతాంతరాత్మ ఏకం బీజం బహుధాయ కరోతి तमात्मस्थं येनु पश्यन्ति धीराः तेषां सुखं शाश्वतं नेतरेषां। अत्यंत पवित्रमैनटुवंटि ई ज्येष्ठमासंलो शुभोदय वेळलो देवदेवुडैनटुवंटि श्रीमन्नारायणुण्णि कलियुग प्रत्यक्ष दैवमैनटुवंटि श्री वेंकटेश्वर स्वामी वारिनि परिपरि विधालुगा शरणागति चेस्तू उत्तममैन ఈ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం। జ్యేష్ఠ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం త్రివిక్రమ అవతార ధారి అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క చక్కనైనటువంటి ఆరాధన త్రివిక్రమ అవతార లీలా శ్రవణం ఆయురారోగ్య భాగ్యాలను ఈ మాసంలో మనందరికీ కూడా కలుగజేస్తుంది। ఇంకా విశేషించి ఆ గోవిందుని దర్శనం చేసుకోవడం గోవిందుడి యొక్క సేవా భాగ్యం కూడా చక్కనైనటువంటి భాగ్యాన్ని మనందరికీ కూడా కలగజేస్తుంది। ఆ ప్రయత్నం చేస్తూ ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని కొంత మనం అర్థం చేసుకునే ప్రయత్నం ఇలా చేద్దాం। భగవంతుడు ఎలాంటి వాడు అంటే చెప్తోంది వేదాంత శాస్త్రం చక్కగా ఏకో వశి సర్వభూతాంతరాత్మ परमात्म एप्पुडू कूडा ओक्कडे एकैव परमात्म ओक्कडे उन्नाडंडी कानी एंतो मंदि मन कंटिकि इक्कड कनपड़ुतू उन्नारु कदा अंटे सर्वभूतांतरात्म उन्नटुवंटिदि ओके ओक्क परमात्मये कानी आ ओक्कडे अनेकानेक रूपालो कनपड़ुतू उंटाडु नी कंटिके एदि कनपड़िना कूडा दानि योक्क अंतरात्म रूपंलो परमात्म अंदुलो दागि उंटाडु। इदी आ ओक्के ओक्क एकैक व्यक्ति योक्क ओक शक्ति सामर्थ्यं। एको वशी सर्वभूतांतरात्म सर्वभूतमुलकु अंतरात्मगा तानु उन्नाडंडि। एकं बीजं बहुधा यः करोति अया अट्ला एट्ला उंटाडंडि ఒకే ఒక వ్యక్తి అనేక మందిగా ఎలా కంటికి కనపడతాడు దీనికి ఏదైనా ఉదాహరణ ఉన్నదా అసలు అట్లా ఎట్లా సాధ్యమవుతుంది అంటే సాధ్యమవుతుంది నాయన నీవు ఈ భూమి మీద ఒకే ఒక్క వరిగింజను తీసుకుని వెళ్ళి నాటు కేవలం ఆ ఒక్క వరిగింజే పెరిగి వరి నాటు అక్కడ మొలిచి ఆ ఒక్క వరిగింజలో నుంచి ఆ చెట్టు ద్వారా ఎన్నో వరిగింజలు మళ్ళీ తిరిగి నీకు అక్కడ పుడుతూ ఉన్నాయి కదా। లేకపోతే ఏదో ఒక బీజము నీ వెళ్ళి ఒక బీజాన్ని అక్కడ నాటితే ఆ బీజము ద్వారా అక్కడ ఒక వృక్షము మొలిచి అనేక ఫలములు ఆ ఫలముల రూపంలో అనేక బీజములు మళ్ళీ తిరిగి పుడుతూ ఉన్నాయి కదా। కానీ మొట్టమొదట ఆరంభంలో నీవు నాటినది మాత్రం ఒకే ఒక్క బీజమే కదా। అది ఎలానో పరమాత్మ కూడా ఒక్కడే ఆ ఒకే ఒక్క పరమాత్మ ఈ జగత్తును సృష్టించేటువంటి క్రమంలో తాను ఒక్కడే అనేక రూపాలలో ఇక్కడ మనకు ఎంతో చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాడు భాసిస్తూ ఉన్నాడు అంటున్నారు। దాన్ని విశేషేణ ఆవిర్భూయ భాతి అనేటువంటి ఒక పదంతో వాడతారు వేదాంతంలో। ఆయనే స్వయంగా స్వసంకల్పానుసారం విశేషంగా తనకు తానే ఆవిర్భవించుకొని మనకు కంటికి కనపడుతున్నాడు అంటారు। అందుకే ఏకో వశి సర్వభూతాంతరాత్మ ఏకం బీజం బహుధాయ కరోతి తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాః అటువంటి ఒకే ఒక్క పరమాత్మయే సర్వభూతముల యందు అంతరాత్మగా దాగి ఉన్నటువంటి ఆ పరమాత్మయే కేవలము ఒక్క బీజమును మాత్రమే నాటితే అనేక బీజముల రూపములో పుట్టినటువంటి ఉదాహరణకు అనుగుణంగా ఈ లోకమంతా కూడా బ్రహ్మాది స్తంభ పర్యంతము ఈ సకల జగత్తును సృష్టించినటువంటి ఆ పరమాత్మయే నీలోను
నాలోను మన యొక్క హృదయ స్థానంలో ప్రతిష్ఠితుడై ఉన్నాడండి. ఈ ఒక్క రహస్యాన్ని కనుక మనస్ఫూర్తిగా మనం గ్రహించుకోగలిగితే చాలట. అయ్యా, ఈ జగత్తునంతటినీ సృష్టించినటువంటి ఆ పరమాత్మ ఇదిగో నా హృదయంలోనే ఉన్నాడండి. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారకుడై ఎదురుగా నా కంటికి కనపడుతున్నటువంటి ఆ చిన్న చీమలో ఉన్నటువంటి వాడు, ఇదిగో ఇంత పెద్ద ఏనుగులో ఉన్నటువంటి వాడు, నా సాతి మానవుల్లో ఉన్నటువంటి వాడు, నా చుట్టూ కనపడుతున్నటువంటి ప్రతి ఒక్క చేతన అచేతన ద్రవ్యములన్నింటిలో కూడా ఉన్నటువంటి వాడు, నాలోను నా మనస్సులోను నా హృదయ స్థానములో ఇక్కడ హృదయ కమలములో ప్రతిష్ఠితుడై ఉన్నాడు అనేటువంటి ఒక్క భావనని మనస్ఫూర్తిగా అర్థం చేసుకోగలిగితే, ఆ ఒక్క భావన నీ శరీరానికి పరిపూర్ణంగా కూడా అర్థమైంది అంటే చాలట. అలా అర్థమైతే ఏమవుతుందండి అంటే తరువాత సమాధానం చెప్తున్నారండి పెద్దలు. ఏకో వశీ సర్వభూతాంతరాత్మ ఏకం బీజం బహుధా యః కరోతి తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. ఈ విషయాన్ని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో, వారు ఎంత అర్థం చేసుకుంటారో అంత సుఖం, వారు ఎంతగా అర్థం చేసుకోగలరో అంత ఆనందం వారికి జీవితంలో కలుగుతుందండి. తేషాం సుఖం శాశ్వతం, శాశ్వతమైనటువంటి సుఖాన్ని వాళ్ళు పొందగలుగుతారు. అయ్యో, ఈ లోకాన్నంతటినీ కూడా సృష్టించిన వాడే ఇక్కడ ఇదిగో నా హృదయంలోనే ఉన్నాడు అంటే ఇంకెందుకు భయము, ఇంకెందుకు దుఃఖము అసలు? అందుకే ఈ విషయాన్ని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి తేషాం సుఖం శాశ్వతం నా ఇతరేషాం నా ఇతరేషాం. ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకోరో, ఆ అర్థం చేసుకోని వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళు సుఖాన్ని ఆనందాన్ని పొందలేరండి ఈ మానవ జన్మలో అన్నారు. కాబట్టి మనం సుఖాన్ని ఆనందాన్ని ఈ లోకంలో పొందాలి అంటే అది కూడా శాశ్వత సుఖరూపమైనటువంటి మోక్షాన్ని మనం పొందాలి అనంటే ఒక్క విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. సకల లోకాన్నంతటినీ కూడా సృష్టించినటువంటి ఆ పరమాత్మయే నన్ను కూడా సృష్టించి నా హృదయ స్థానంలోనే నాతో తోడుగా నీడగా ఇక్కడే ఉన్నాడు పరమాత్మ, నేను ఆయన్ని చక్కగా సేవిస్తూ ఉంటే చాలు. అటువంటి స్వామివారి యొక్క సేవనంలో నేను ప్రతి క్షణము కూడా గడుపుతూ ఉంటే చాలనేటువంటి చక్కనైనటువంటి వేదాంత తత్వ ఉత్తమ జ్ఞానాన్ని గనక మనం పొందగలిగినట్లయితే చాలన్నారు. మరి అటువంటి జ్ఞానాన్ని మనందరం కూడా పొందే భాగ్యం మనకు ఇమ్మని చెప్పి ఆ గోవిందుణ్ణి, వేద వేదాంత వేద్యుడైనటువంటి ఆ గోవిందుణ్ణి ఈనాటి ఈ శుభోదయ సమయాన మనస్ఫూర్తిగా మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో వేడుకుందాం. ఆ వేద వేదాంత వేద్యుడైనటువంటి ఆ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ వేదాంత జ్ఞానాన్ని పొంది మనందరం కూడా ఈ శుభోదయ సమయాన్ని చరితార్థం చేసుకుందాం. ఈనాటి శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Now.